అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు విశాఖ పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా శ్రీభారత్ గారు, మిగిలిన 7 మేమందరం కూడా ముందుగా విశాఖ ప్రజలకి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విశాఖ నగరం ప్రశాంతమైన నగరాన్ని గంజాయి వనంగా చేయటం జరిగింది. ఆ గంజాయి వనాన్ని తులసి వనంగా మార్చవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఫస్ట్ రాగానే ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద మనందరం కూడా అధికారులతో మాట్లాడి ఫ్రమ్ ది డే బిగినింగ్ నుంచి ఉక్కుపోదం మోపవలసిన అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాడైపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. మనందరికీ తెలుసు, కొన్ని వేల లక్షల మంది యువత విశాఖపట్నంలో తప్పుదోవ పట్టడం జరిగింది. గతం 2 క్రితం కమిషనర్ పోలీస్కి ఉన్న అటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళి, సార్ గంజాయి ప్రాబ్లంగా ఉంది, ఇది గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది సార్, మనం ఏం చేయగలమని చెప్పాడు కమిషనర్ పోలీస్. పాత ఆయన 2 క్రితం వెళ్ళిన అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉద్యుత్ తుఫాన్ సమయంలో విశాఖ ప్రజలకు చేసిన సేవలు ఇప్పటి వరకు కూడా ప్రజలు మర్చిపోలేదు. ఐటీ పరిశ్రమ అభివృద్ధి కానీ, గోదావరి జలాలను మనకు త్రాగునీరు తీసుకొచ్చింది కానీ, ఉత్తరాంధ్ర సృజన స్రవంతి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవుతుందని మన ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజలందరూ కోరుకుంటున్నారు. తప్పకుండా కూడా మీ అందరి ఆశీస్సులతో, మీ కోరికల మేరకు, ప్రజల కోరికల మేరకు మీ అందరం పనిచేస్తామని, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం అనగానే ఒక్క మాట చెప్తే చాలు, ఆ ఋషికొండను బోడిగుండు చేశాడు, అదొక్కటి చాలు ప్రజలకి. అది అందరూ మనం పదే పదే విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. ప్రజలకి అందరికీ కూడా తెలుసు, గతంలో చావు తప్పి కన్నులు లొట్టపోయి గెలిచిన ఎంపీ ఎటువంటి వ్యక్తో మీ అందరికీ తెలుసు. భరత్ గారు, మేమందరం ఎటువంటి వ్యక్తులు విశాఖ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి విశాఖ ప్రజలందరికీ నా విజ్ఞప్తి, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో నుంచి మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించి ఎంపీగా అరుడైన వ్యక్తి భరత్ని, మమ్మల్ని అందరినీ కూడా అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.